హాయ్ అండి అందరికీ ఈ రోజైతే నేను చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా నేను ఇంతకుముందు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే చికెన్ బిర్యానీ చేసుకున్నామని షార్ట్ పెట్టిన దానికి దానికైతే చాలా మంది కామెంట్స్ పెట్టారు అక్క రెసిపీ పెట్టాక బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్ ఉంది అని పెట్టారు ఇంచుమించు ఒక హండ్రెడ్ కామెంట్స్ అయితే రావచ్చు దానికి కానీ ఈ మధ్య నేను బిర్యానీ చేయడం చాలా తక్కువైంది అంటే మా ఇంట్లో వండుకోకనే టూ మంత్స్ అవుతుంది అంతకుముందు అప్పుడప్పుడు వండిన చూడాల ఎంత కలర్ఫుల్గా ఉందో బిర్యానీ సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ కూడా అదే రకం ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఒక మినిమం ఫైవ్ మినిట్సే ఉంది అంత లెంత్ కూడా పెట్టలేను ఎందుకంటే అర్థం కాదు గజిబిజి ఉంటుంది షార్ట్ కట్ లేకపోతే ఈజీగా ఉంటుందని చెప్పి బ్యాచిలర్స్ కూడా వేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇదైతే మినిమం మూడు పావు కిలోల చికెన్ అనమాట ఒక త్రీ లెగ్ పీసెస్ కొట్టించిండు మంచి గడుక్కున్న కారం అయితే మూడు టీ స్పూన్లు వేసినా బాగలేదు కొంచెం ఉంది కాబట్టి మీరు తినదాని తగ్గట్టు వేసుకొని గరం మసాలా అల్లమెల్లిగడ్డ పేస్టు ఉప్పు వేయించిన ఉల్లిగడ్డలు నేను ఫస్ట్ అవి వేయించుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అవి చూపించలేదు వీడియోలో తర్వాత పసుపు అవి వేయించిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ పోసిన తర్వాత పెరుగు పెరుగు పుల్లడి పుల్లడి పెరుగు అయితే కాదు నార్మల్ నైట్ తోడేసిన పొద్దున గడ్డ పెరిగేసిన గడ్డ పెరిగేసినా కొంచెం టేస్ట్ బాగుంటుంది తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇంచుమించు ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలకు అనేది పట్టుకోవాలి లెగ్ పీస్కి అయితే కాట్లు పెట్టుకున్నాం కదా మంచిగా అందులో చేతి పెట్టి ఈ స్పైసెస్ అన్ని దానిలో కంటే ముక్క మాత్రం టేస్ట్ బాగుంటుంది మీద మీద కలిపి పెట్టదు ఖచ్చితంగా దాని హోల్ లో అయితే ఇట్లా చేతిని చూసిన కదా అట్లా పెట్టాలి అనమాట ఇక తర్వాత సమానంగా పరిచి ఒక గంట సేపు పక్కన పెట్టుకొని ఈ కారం కారంలు అనేవి మంచిగా పట్టుకుంటుంది ముక్కకు నేను బియ్యం కూడా చికెన్కు మసాలా పట్టించినప్పుడే కడిగిన గంట సేపు అయింది ఇప్పుడు ఆ వాటర్ అన్ని ఒక బగోన్లో కొంపేసిన బియ్యం అయితే అట్లే ఉంచినా అవేం కరాబ్ కావన్నమాట ఎందుకంటే ఏసర తొందర వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళు పోసుకున్న ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో అంటే మనం ఒక రెండు గ్లాసులు బియ్యం పెట్టుకున్నాం అనుకో ఇంచుమించు ఒక ఐదారు గ్లాసులు అయితే వాటర్ పోసుకోవాలి దాంట్లో అన్ని స్పైసెస్ వేసుకోవాలి దాచిన లవంగా ఇలాచి స్టార్ పువ్వు కొత్తిమీర పుదీనా కొంచెం నూనె వేసుకొని బాగా మరిగించాలి మరిగిన మరిగినక కూడా ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఎందుకంటే ఆ స్పైసెస్ అన్నీ దాంట్లో వాటర్లో మరగాలి కాబట్టి అప్పుడు ఆ బియ్యం మందులు వేసి కలిపిన ఒకటేసారి కలిపిన ఇక ఈ పుదీనా కలియమకైతే నేను చికెన్లో అది మసాలా పట్టించేటప్పుడు ఏలేదు అప్పుడు లేకుండే తెచ్చి వేసినాను అనమాట ఈ రైస్ని అయితే ఊకుక కలిపోద్దు మంచి మూత పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి పలుకు పెద్ద పలుకు ఉండాలి ఇంచుమించు ఒక సెవెంటీ పర్సెంట్ ఊరకాలి నేను వాటర్ ఒక చిన్న గ్లాస్ తీస్తున్నా ఎందుకంటే చికెన్లో పోస్తాయి ఈ చికెన్లో ఈ వాటర్ పోయడం వల్ల ఏంటంటే మాడిపోదు చికెన్ అనేది మంచిగా కుక్ అవుతాయి ఈ వాటర్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి ముక్కకు పట్టుకొని ముత్త నీళ్ళు వేయద్దు ఈ బియ్యంలో నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే చికెన్ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది ఆ నీళ్ళు కూడా మంచిగా పోసినాక మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా ఒకటే దగ్గర ఉండకుండా కలుపుకొని మళ్ళీ లేవాలనుకొని పెట్టుకోవాలి నాకైతే కొంచెం జలబైంది అందుకే తడబడుతుంది మాట అనేది ఈ రైస్ అయితే కుక్ అయింది ఇక ఇప్పుడైతే ఇందులో చికెన్ వేస్తా దానికంటే ముందు మళ్ళీ కొంచెం చిన్న గ్లాస్ వాటర్ తీస్తున్నా ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కడాయి చికెన్ అంటే దాని స్టైల్లో కాదు కానీ కొంచెం వేరే స్టైల్లో ఈ వాటర్ ఏం పోయలేదు ఉత్తనే ఉడికిచ్చిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఈ మా చికెన్ అనేది దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసిన టేస్ట్ మాత్రం ఈ చికెన్ మస్తు సూపర్ అయింది బావకైతే చికెన్ బిర్యానీ కంటే కూడా ఈ ఉత్త గ్రేవీ చికెన్ ఏ నచ్చిందట పీసులు అనేది ఈ కడాయిలు ఉడకబెట్టడం వల్ల మెత్త మంచి ఉడికినాయి ఇంకోటి ఏంటంటే ఎంత మెత్త ఉడికినా ముక్క అనేది అసలే ఇచ్చుకొనే పోలేదు పీసులు కూడా అంత మంచిగా ఉడికినాయి అనమాట ఇక ఇప్పుడైతే రైస్ మంచి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఒక పెద్ద పలుకు మనం ఇట్లా చేత్తు అన్నప్పుడు కొంచెం పలుకు ఉంటుంది ఉన్న సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఒక జాల్ గిన్నెతోనైనా ఇట్లా మొత్తం వాటర్ ఉంపేసి ఒకటేసారి ఉంపేసి దీంట్లో వేసుకున్న సరిపోతుంది నేనైతే ఇక దీని ఉంది కాబట్టి దీన్ని వాడిన లేవాళ్ళు వేసుకోవాలి ఒక ఐదారు కిలోలు చికెన్ అయితే లేయర్ లేయర్లు లెక్క కూడా వేసుకోవచ్చు ఇక మాది చిన్న కాబట్టి నేను ఒకటే లేయర్ వేసేసిన ఇంకోటి ఏంటంటే మనము బిర్యానీ చేసేటప్పుడు అయితే కొంచెం వెడలపాటి గిన్నె తీసుకోవాలి మంచిగా రైస్ ఏంటంటే పుల్లలు పుల్లలు కానికి ఎందుకంటే మళ్ళీ ఉబ్బుతుంది వేసినంత రైస్ ఉండదు కొంచెం వస్తుంది తర్వాత నెయ్యి వేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెయ్యి వేస్తున్నా కదా నూనె కొంచెం గావెట్టి నూనె నెయ్యి అయినా కొంచెం గాబెట్టి అలా కొంచెం వేసి పోయాలి నేను అప్పుడు వీడియో తీయలేదనమాట ఫస్ట్ పెట్టినాక మళ్ళీ తర్వాత గుర్తుకొచ్చింది మళ్ళీ అట్లా పోసిన దానిపైన పోసి దమ్ కెట్టుకుంటున్నాను ఆవిరి పోతుందని చెప్పి నేను దానిపైన బట్ట కూడా వేసిన ఈ సర్వర్ నిండా వాటర్ పోసుకున్నా చిన్నమంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత లో ఫ్లేమ్లా పది నిమిషాలు ఉడికించిన చికెన్ మాత్రం మంచి ఉడికింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే పాటి గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్ ఫస్ట్ టైం మొత్తం ఉడికించలేదు కాబట్టి మంచి ఉడకాలంటే ఖచ్చితంగా సిమ్లా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మొత్తం అయినాక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి చూసిరా పుల్లలు పుల్లలు విచ్చుకుంది ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంటుంది మన రైస్ అనేది ఇప్పుడైతే మెల్లగా తీస్తున్నా ఎంత కలర్ఫుల్గా ఉంది నేను నెయ్యిలో వేసి పోసిన తర్వాత అది వీడియో కొంచెం మిస్ అయింది రైస్ అయినా మంచిగా కుక్ అయింది ముక్కనైతే ఎంత మంచిగా ఉడికిందో తెలుసా చాలా బాగా ఉడికింది పీసు చూడరు ఒకసారి లెగ్ పీసులు అయితే ఈసారి నాలుగు తెచ్చింది బావా మంచుకోటని అల్లయ్య ఇచ్చకపోతుంది ఇప్పుడు వేడి వేడిగా ఇంచుమించు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వేడిగా ఉంటుంది అన్నమాట ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లా పది నిమిషాలు లో ఫ్లేమ్లా తర్వాత అయినాక పది నిమిషాలు మొత్తంలా ఇరవై ఐదు నిమిషాలు కాబట్టి మంచిగా కుక్ అవుతుంది చికెన్ ఆగమా ఉడకబెట్టద్దు ఆగమాం చేయద్దు అట్లయితే బిర్యానీ అనేది టేస్ట్ అనేదే రాదు నాకైతే బిర్యానీ మూత తీసినప్పుడే స్మెల్ ముక్కు తగిలి తగిలింది నాకు అప్పుడే తినాలనిపించింది గార్నిజ్ చేయముంది కేక్ కానీ వీడియో తీస్తున్నాను కాబట్టి గార్నిష్ చేయాలని చెప్పి అది ప్రాసెస్ అయితే పెట్టిన ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బావకు ఈ మధ్యలో స్పైసెస్ ఎక్కువ పడకపోవడం వల్ల బిర్యానీ కూడా తక్కువ చేస్తున్నా ఇక నేను నాకు వచ్చిన విధంగా గార్నిష్ అయితే చేసిన ఇంకోటి ఇది అయితే ఛాలెంజ్ వీడియో కూడా పెట్టినాం చాలామంది అయితే కామెంట్స్ మా ఆయనే విన్ అయ్యిందని పెట్టారు కరెక్టే బాగానే విన్ను నాకు కొంచెం ముక్కలు ఉండే నేను తినలేదు నాకు రైస్ ఎక్కువ బిర్యానీల ముక్కల కంటే కూడా ఈ రైస్ ఫ్లేవర్తో మంచిగా మసాలా పట్టుకుంటుంది కదా చాలా ఇష్టం నేను రైస్ ఎక్కువ తింటా ముక్కలు తక్కువ తింటా ఇంకోటి ఈ బిర్యానీ అంటే చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారు చికెన్ ఇష్టం పడని వాళ్ళు కూడా బిర్యానీ చేస్తే కంపల్సరీ తింటారు పెరిగాయని ఉత్త తినమంటే తినరు ఈ బిర్యానీలో బిర్యానీ తింటారు మా శ్రద్ధ కూడా అలాగే మీరు కూడా ఇట్లా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా కంపల్సరీ సక్సెస్ అవుతారు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ట్రై చేసినాక బాయ్